నిన్న రాత్రి మంత్రి కొడాలి నాని హిందూ దేవాలయాలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గాజువాక బీజేపీ కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి పాదాలకు వినతి పత్రం అందజేశారు. అలాగే గాజువాక పోలీస్ స్టేషన్ లో మంత్రిపై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కర్ణంరెడ్డి నరసింగరావు మాట్లాడుతూ మంత్రి కొడాలి నాని హిందూ దేవాలయాలపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం దారుణమని, ఆంజనేయ స్వామి చేయి విరిగిపోతే ఏమైంది అని, అలాగే తిరుమల తిరుపతికి అన్య మతస్థులు వెళ్తే డిక్లరేషన్ ఇవ్వడం అవసరమా అని, అలాగే అంతర్వేదిలో రథం దగ్ధమైతే నష్టం లేదు అని, కోటి రూపాయలతో చేయించవచ్చు అని చాలా అన్యాయంగా మాట్లాడారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిరసపల్లి నూకరాజు, బాటా శ్రీను, వర్రి లలిత తదితరులు పాల్గొన్నారు. ప్రపంచమంతటా భారతదేశంలో ఉన్న సాంప్రదాయానికి విలువ ఇస్తుంటుంటే ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉండి కూడా మరి సాంప్రదాయాలని తొక్కుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోని ఆయన ఉన్నారంటే ఆయన మత స్థిమితం ఏ విధంగా ఉన్నదో ముందు ఆయన చూసుకోవాలి. దాన్ని బట్టి ఆ తర్వాత రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఏమైనా చేయాలనుకుంటే అప్పుడు చేయొచ్చు. అందుకని మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులైన సోమ్ వీరాజు గారు పిలుపు మేరకు మేము ఆంజనేయ స్వామి గుడికి వచ్చి ఆయనకి బుద్ధి ప్రసాదించాలని చెప్పి దేవుణ్ణి వేడుకుని, అలాగే గాజువాక పోలీస్ స్టేషన్లోని కంప్లైంట్ ఇవ్వాలని చెప్పేసి మేము వినతి పత్రం ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాము.